ఎవరు వెళ్తున్నారు? ఎక్కడ కుటుంబం వచ్చారు? మీరు వాడారా? అలా మేము వచ్చా అని చెప్పి తెలిసిపోయింది వాళ్ళకి. మేము వచ్చా అని చెప్పి తెలిసిపోయింది. లాస్ట్లో కూడా ఉన్నాడు చూసావా? పక్క పక్క ఉన్నాడు. నువ్వు నువ్వు పరిగెత్తేటప్పుడు చూసా? పైన లైట్ వేసుకున్నావు పైన. ఆల్ ది బెస్ట్. దీనిది ఆపోజిట్ డైరెక్షన్ లో నేను డ్రోన్ ఎగరాలి. ఓకే, రివర్స్ లో ఫ్రెండ్స్. కొన్ని కొన్నిసార్లు మనం కొన్ని డైలాగ్స్ అయితే వింటుంటాం, ఆ డైలాగ్స్ విన్నప్పుడు ఆ సౌండ్ అయితే మనకు అర్థమవుతుంది, కానీ దాంట్లో ఉన్న ఫీల్ని ఆ థ్రిల్ని మనకు అర్థం కాదు. కానీ ఫస్ట్ టైం ఈ దయ్యాలకే దొరకని దొంగలు అయితే ఆ ఫీల్ని నాకు ఆ థ్రిల్ని అయితే మంచిగా ఇచ్చారు. అదేంటంటే దెబ్బ తగిలిన సింహం గర్జన చాలా వేడిగా ఉంటుంది అంటారు కదా. సో అలాగే నాకు ఎప్పుడైతే నేను వచ్చానో ఆ రోజు నాకు ఏం జరిగిందో మీరు ఆ లాస్ట్ పాటలో అయితే చూసే ఉంటారు. మా వాళ్ళకి దెబ్బలు తగ్గడం కానీ ఒకటి చెయ్యి ఇరగడం కానీ ఇవన్నీ జరిగిన తర్వాత నాలో అయితే ఇంకా కసి అండ్ వాళ్ళపైన కోపం అండ్ వాళ్ళని పట్టుకోవాలన్న శ్రద్ధ అయితే ఇంకా ఎక్కువైపోయింది. అందుకే నేను ఈసారి కొత్త స్ట్రాటజీతో వచ్చాను అండ్ పట్టుకున్నాను కూడా. ఈ వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూడండి. చూడండి, మీరు కార్లోనే కూర్చొని ఉండండి, నేను లోపలికి పోతా. లోపల ఎవడన్నా అంటే ఇప్పుడు మనకు డ్రోన్ కనపడలేదు కదా, ఎవడన్నా అంటే ఆ బండల కింద గిండల కింద పడుకొని ఉన్నాడు అనుకో, పిలుస్తా సరేనా? ఓకే. మా డౌట్ ఏంటంటే ఈ కింద గోడలు ఉన్నాయి కదా, దీంట్లో ఎవరన్నా పడుకొని ఉన్నారా అని. ఎక్కిన మైకంలో ఏం రాస్తారో గోడల పైన ఏంటో వీళ్ళకి అర్థం. రే జాగ్రత్త, ఆడుకోవద్దు, పైన ఎవరైనా ఉంటే రాళ్ళతో కొడతారు. Thank you.
ఫ్రెండ్స్ ఆ వీడియో షూట్ చేసిన ప్రాంతంలో నాకు పెద్దగా అంటే పై అధికారులతో పరిచయం కూడా లేదు, అందుకే అక్కడే లోకల్గా పనిచేసిన ఒక పెద్ద మనిషి అయిన జడ్జి గారి ఇంటికి అయితే వెళ్ళాను. ఆయన రిటైర్డ్ జడ్జి అంట, మొత్తం జరిగిందంతా వివరించాను, మళ్ళీ వెళ్తున్నా అన్నాను. ఆయన వాళ్ళ ఇంట్లో ఉన్న ఒక టాయ్ గన్ అయితే నాకు ఇచ్చారు, సేఫ్టీ కింద పెట్టుకొని వెళ్ళండి అన్నారు. లేదండి థ్యాంక్స్ అని చెప్పేసి, అక్కడ ఏదైనా జరగడానికి జరిగితే మా వైపు అయితే నిలబడండి, అక్కడ ఎవరన్నా పెద్దవాళ్ళని చెప్పి నిఘా పెట్టించానని చెప్పి కోరుకొని వచ్చేసాను. పోతాను అక్కడికే, నీకు ఎందుకు ఫోన్ చేసింది? ఎక్కడికి తెలుసా? ఎంత టైం? 11:30 అవుతుంది. వాళ్ళు అంత మటుకు కొట్టినప్పుడు మనం ప్రతికారం తీర్చుకోవాలా లేదా? ఇప్పుడు వాళ్ళిద్దరు ఎందుకు తెలుసా? వస్తా అని చెప్పి వెయిట్ చేసి అట్టే కూర్చుని ఉన్నా కళ్ళు మూసుకొని. అంటే నువ్వు ఎక్కడికో అనుకున్నావు? అది కాదు, మెయిన్ ఏం తెలుసా, ఇప్పుడు మన గౌతమ్ ఉదయ్ కార్ లో కూర్చొని డ్రోన్ ఆపరేట్ చేస్తారు. డ్రోన్ లో ఎవరన్నా కనపడినారనుకో నాకు చెప్తారు. ఓకే, నేను గ్రౌండ్ లో ఉంటా, నువ్వు కూడా కొంచెం నాకు అందుబాటులో ఉంటావు ఇన్ కేస్ ఏమైనా జరిగితే. ఎందుకంటే ఇప్పుడు మన కాల్ రెడీ అయిపోయింది, ఇప్పుడు ఎంత దూరం అయినా పరిగెత్తా. ఓకేనా? ఓకే కదా, కాల్ ఓకే కదా? కాల్ ఓకే, కొంచెం అక్కడ గట్టిగా పరిగెత్తే కొంచెం ఉంది. పట్టుకున్నావు లాస్ట్ లో నాకు ఆల్రెడీ చేయి బాగాలే, మళ్ళీ ఫ్రాక్చర్ అయినట్టుంది, చూపించాలి మనం. సరే రే గౌతమ్, తమ్ముడు డ్రోన్ బాగా నీట్ గా ఎగిరాయి. మనుషులు నీకు నైట్ టైం లో కనపడకుండా కూడా ఇన్కేస్ ఏదైనా చిన్న వాళ్ళ సెల్యులైట్ గానీ ఏదో వాళ్ళ సిగరెట్లు తాగిని ఏదైనా ఏదో ఒక యాక్టివిటీ కనపడుతుంది. యాక్టివిటీ ఏది కనిపించినా నేను చెప్పేస్తా చూడు, బండి దూరం ఉంటది, మీరు ఇద్దరు కార్ నుంచి దిగొద్దు. ఓకే, కార్ లో కీస్ ఇట్లా పెట్టిపోతా. ఏదన్నా అన్ఎక్స్పెక్టెడ్ గా ఏదైనా పెద్ద ఇష్యూ జరగబోతుంది అంటే మీరు కార్ వేసుకుని బయటకు వెళ్ళిపోయి. తెలుసా ఈడు వాళ్ళ ఇంట్లో తమ్మికని తీసుకొస్తాను నేను. ఎవరు? గౌతమ్. అది బయటకు తీసేళ్ళకి ఉదయ్ భయపడిపోయాడు. అయ్యా అని ఆడిపోతున్నావు అనయ్యా అంటున్నాడు. అదే కదా గన్నట్టుకుని వెళ్ళాను. రే తమ్ముడు, నువ్వు డ్రోన్ జాగ్రత్త, చీకట్లో నువ్వు బాగా ఆపరేట్ చేస్తా. ఓకే, నా మంచిగా ఆపరేట్ చేస్తా. బండి ఇక్కడ ఎక్కడైనా పెట్టేస్తాం, అక్కడికి వద్దు, ఆడకొద్దు, డేంజర్. చూడు డ్రోన్ కూడా మళ్ళా కింద పెట్టకు, గాలి సౌండ్ వస్తుంది. నువ్వు చేయాల్సింది ఏంది, మేము లోపలికి వెళ్ళపోక ముందు అక్కడ ఎవరన్నా ఉన్నారా, నేను డ్రోన్ తో రౌండ్ కొట్టుకుంటా. ఓకేనా? తర్వాత ఇన్ కేస్ ఏదైనా డౌట్ ఉంది ఫ్లైట్ పెట్టి మాకు ఫోన్ చేసి ఫోన్ చేస్తాం. శ్మశానం సమాధులు ఉన్నాయి, మంచి శుకులం. ఓకేనా? కనిపెట్టలేడు, మంచి శుకునం నానిక, మంచి శుకునం అనుకుంటున్నా సబ్స్క్రైబర్స్ వచ్చేసి మనసు పడుకున్నారు. పర్మనెంట్ గా పండుకున్నారు. ఒక నిమిషం, ఒక నిమిషం, నీ డ్రోన్ తీసుకో. చూడు ఎన్ని ఫుల్ షార్ప్ ఉండాలి. రే నువ్వు కూడా ఏడొచ్చి డ్రైవింగ్ సీట్ లో కూర్చో, మన డ్రోన్ పట్టుకొని చూస్తాను. నేను సల్మాన్ కిందికి దిగేసిపోతాం. ఓకేనా? అంటే ఇద్దరం ఒకటే సరిపోయినా అనుకో, ఏమైనా జరిగితే ఇద్దరు జరుగుతారు. సో నేను ముందు చూసుకుంటా పోతాంట. ఫోన్ కాల్ లో వీళ్ళకి కనెక్ట్ ఉండు. రే కాన్ఫరెన్స్ చూడండి, ఎనీ డౌట్ లోపల ఏదైనా లైట్ కానీ సిగరెట్ తాగినట్టు కానీ ఏదైనా అనిపించినా కూడా ముందు మీరు మాకు చెప్తే మేము అలర్ట్ గా ఉంటాం. ఓకే,
ఓకేనా, మీరు గాబరా అయిపోయి వాళ్ళకి వీళ్ళకి ఏం ఫోన్ చేయాలి, ఫోన్ ఒకవేళ తగలకపోతే నార్మల్ మెసేజ్ చేసి చేతిలో ఉంటుంది ఫోన్. ఓకేనా, సరేనా డన్న. సరే ఓకే, మళ్ళీ తీసుకో డ్రోన్ తీసుకో, సెట్ చేద్దాం. ఒక హాఫ్ కిలోమీటర్ ఉండదు. అరే అట్లా చేస్తే ఏమవుతుంది అంటే పక్కకి బాగా కార్పెంటర్ కార్పెంటర్ అవుతారా, గీతలు పడతారు. అంతేలే, మనం అడుచుకునే లోపల వాళ్ళు ఇని పారిపోవాలి. దాన్ని చూపురా, పక్కలో చూపు. అవట్లే రికార్డ్ అవ్వట్లేదు, కనిపించట్లేదు. కనిపిస్తుంది కదా నాకు. చూపినది కట్ చేయలేదు. ఓకేనా, జాగ్రత్త జాగ్రత్త తమ్ముడు. ఏ తమ్ముడు జాగ్రత్త, నీ డ్రోన్ పైన పర్లేదు, వాళ్ళకి దొరకు ఏమైనా ఎవరన్నా ఉంటే ముందు పక్క ఏమైనా రిస్క్ అయితే కారేసుకున్నాను. సరే అయితే జాగ్రత్త, మెసేజ్ చేయండి, చేయకపోతే నేను చేస్తాను. సరే గైస్, లాస్ట్ 3 డేస్ ఫోర్ డేస్ ఇది ప్రీ 4 డేస్ అయింది. ఫోర్త్ డే రోజు హలో ఉదయ్, ఏమైంది? నేను సల్మాన్ని మాట్లాడుతాను. ఎవరైనా కనపడ్డారా? ఏందిరా కొంచెం డ్రోన్ తిప్పించు, డ్రోన్ రౌండ్ 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 తిప్పండి, రౌండ్ తిప్పండి. నీకు హైవే కనిపిస్తుందా? హైవే నుంచి కనిపిస్తే నువ్వు రైట్ సైడ్, హైవే నుంచి రైట్కి తిప్పరా, అదే గుర్తు నీకు, లారీ లైటింగ్ అది కనిపించిందా? చెట్టు చెట్టు కాదు, చెట్టు అయితే ఒక పని చేయండి, కాలనీలోకి తిప్పండి కెమెరా. కాలనీలో నుంచి తిప్పితే ఒకవేళ కాలనీలో లైటింగ్ ఉంది చూడు, కాలనీలోకి తిప్పు. ఒరే మెల్లి జాగ్రత్తగా చూడండి రా తమ్ముడు. ఉదయ్ ఉదయ్, నువ్వు సైడ్ తిప్పావు అనుకో, నీకు చూడు చూడు కనిపిస్తుంది. సల్మాన్ నువ్వు ఇన్నే నిలబడి వాళ్ళకు ఆపరేటింగ్ చెప్తా ఉండు, ఏమన్నా రే 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 ఇప్పుడు చూడు, నేను చెప్పేది నేను చెప్తా చూడు. సల్మాన్ నీకు గట్టిగా మాట్లాడలేడు, ఓకేనా, సింపుల్గా మాట్లాడతాడు. మీరు ఏం చేస్తారంటే మెల్లిగా తిప్తా ఉండండి సల్మాన్ చెప్పిన డైరెక్షన్లో, ఎందుకంటే మాకు డ్రోన్ లైట్లు కనపడుతున్నాయి పైనుంచి. నేను ఆపరేటింగ్ చెప్తా చూడు నీకు, ఓకేనా? నీకు ఆపరేటింగ్ చెప్తాడు సల్మాన్. అసలు బ్లాక్ కనిపిస్తుంది కదా, ఏం కనిపించలేదా? నేను చెప్పినట్టు విను, ఇప్పుడు ఎటు సైడ్ పెట్టు, నువ్వు హైవే సైడ్ పెట్టావా కాలనీ సైడ్ పెట్టావా? ఇప్పుడు కాలనీ కనిపిస్తా ఉందా? కనిపించిందా చూడు, కాలనీ కనిపించిందా? ఎక్కువ లైట్లు కాలనీ సైడ్ కనిపిస్తాయి చూడు, ఇల్లు ఇల్లు. లైట్ ఏమో ఆన్ చేసుకోకు, ఇన్కేస్ ఏదైనా ఉంది అంటే అప్పుడు. సరే నేను లైట్ ఆన్ చేసుకుంటా, నేను వెళ్తున్నా. జాగ్రత్త రా, మెల్లిగా చూడండి, ప్రయత్నించండి. డ్రోన్ ఏం పోగొట్టదు, మళ్ళీ వానికి 1 లక్ష రూపాయలు అంటే ఈ కలికాలంలో యాడ్ తెచ్చిస్తాం. హలో ఉదయ్, కాలనీ కనిపించిందా? మా పైన ఉంది, మా కాలనీ నుంచి ఇప్పుడు కొంచెం లెఫ్ట్ సైడ్కి ఉంది. నేను చెప్తా చూడు, నువ్వు లెఫ్ట్ సైడ్ హ్యాండిల్ గేర్ ఉంది కదా, దాన్ని నువ్వు కొంచెం రైట్ సైడ్ తిప్పు, ఒక్కొక్క పాయింట్ తిప్పుకుంటారా చెప్తా. అట్టే అట్టే తిప్పు, అట్టే తిప్పు, ఇంకో స్టెప్ తిప్పు, ఇంకో స్టెప్పు. నాకు కనిపిస్తుంది అది తిరుగుతా ఉంటే నాకు అర్థమవుతుంది, నువ్వు లెఫ్ట్ సైడ్ తిప్పు. వెళ్ళిపోవాలి.
మై డియర్ ఆడియన్స్ అండ్ మై సబ్స్క్రైబర్స్, ఈ వీడియో చూసే వాళ్ళకు అందరికీ అర్థమై ఉంటుంది మా సిచ్యువేషన్ ఇప్పుడు ఎవరు ఎక్కడ ఉన్నారనేది అనుకుంటున్నాను. బట్ ఎవరికైనా అర్థం కాకుంటే క్లియర్గా చెప్తున్నాను వినండి. ఆ డ్రోన్ ఆపరేట్ చేసే పిల్లలు కార్ దగ్గర ఉన్నారు అండ్ సల్మాన్ వాళ్ళకైతే చెప్తున్నాడు కదా చెట్టు దగ్గర ఉన్నాడు, నేను ఆ బిల్డింగ్ బయట ఉన్నాను. ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఎలా పట్టుకున్నావు అనేది చూడండి. ఇంకో రెండు పాయింట్లు తిప్పి ఇప్పుడు కనిపిస్తుడు, కాళ్ళీ కనిపిస్తుడు. హైవే సైడ్ ఉంది అదే. ఇప్పుడు నువ్వేం చేస్తావు అంటే హైవే కనిపించింది కదా, అక్కడి నుంచి 60 డిగ్రీస్ రైట్ సైడ్కి తిప్పు. 60 డిగ్రీస్ తిప్పు రైట్ సైడ్కి, హైవే కాడి నుంచి 60 డిగ్రీస్ రైట్ సైడ్ తిప్పు. కాలనీ కనిపించిందా లేదంటే మేము చూసాం కదా ఇల్లు అది కనిపిస్తుందా? కాలనీ కనిపిస్తుందా? హలో, కాలనీ కనిపించిందా? కాలనీ నుంచి ఇప్పుడు ఏంటంటే కొంచెం హైట్కి పోండి, 20% వచ్చేసి లెఫ్ట్ సైడ్ తిప్పు. ఇప్పుడు ఇల్లు కనిపిస్తుంది చూడు, కరెక్ట్ చెప్పాను నేను. 20% కాలనీ కనిపించింది కదా ఇప్పుడు, 20% లెఫ్ట్ సైడ్ తిప్పు. ఇప్పుడు కరెక్ట్ కనిపిస్తుంది చూడు. నువ్వు డ్రోన్ హైట్కి వెళ్ళాలా ఉదయ్? నేను కరెక్ట్ చెప్తున్నా, డ్రోన్ చాలా కిందకుంది ఉదయ్, చాలా డ్రోన్ చాలా కిందకుంది. కనిపించిందా? ఓకే, ఎవరన్నా కనిపిస్తున్నారా? ఇల్లు కనిపిస్తుందా? కనిపిస్తుందా ఇల్లు? ఏమైంది? ఏం కనిపించలేదు. ఎక్కడ ఎన్నో ఫ్లోరా? ఓకే, కనిపించాలి. ఉదయ అట్టే ఉండు, లైన్లో ఉండు, అన్నకాడికి వెళ్తున్నా. అట్టే ఉండు, చూస్తాను. నువ్వు డ్రోన్ పోగొట్టుకోక, డ్రోన్ కరెక్ట్ పెట్టుకో. అన్నా కనిపించారు. పైన లైట్ వేసుకున్నావు, పైన లైట్ వేసుకున్నావు. ఉదయ్ పైన రైట్ సైడ్లో కనిపిస్తున్నానంట. పైన మేము ఇప్పుడు మేము కిందనే ఉన్నారా? ఫైర్ కనిపిస్తుందా? సరే, రే 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 చెప్పేది. ఇప్పుడు మేము లైట్ ఆఫ్ చేస్తున్నాం, ఓకేనా? నువ్వు మాకు అంటే మేము ఇప్పుడు పైకి వెళ్తాం, మీరు డ్రోన్ ఎట్లా వెళ్తుంది ఏంది అనేది మాకు కాల్లో చెప్పండి. మీకు కనపడుతుంది అంత క్లారిటీగా డ్రోన్లో? లైట్ ఆఫ్ చేసి వాళ్ళు మీ డ్రోన్ని చూసినారా? ఉదయ్ నువ్వు మాట్లాడు, నువ్వు ఒక్కడే మాట్లాడు. ఇవే అది కాదురా, ఇప్పుడు యాక్చువల్లీ ఇప్పుడు నా లైట్ అయినా వాళ్ళు చూసి అలర్ట్ అయి ఉంటారు. మేమేమంటున్నాం, లైట్లు ఆఫ్ చేసి మేము వెళ్తాం. మీరు జస్ట్ స్టడీగా ఏమన్నా డ్రోన్ పెట్టుకుని వాళ్ళని అబ్జర్వ్ చేసి అంటే కిందికి వస్తున్నారా పైకి వెళ్తున్నారా అక్కడే ఉన్నారా చెప్తే కదా మేము మెల్లిమెల్లిగా వెళ్తాం. మీరు స్టడీ చెప్తారా? అబ్బాయికి బాగుందా? సరే, లైట్లు ఆఫ్ చేస్తున్నా. కరెక్ట్ ఎక్కడ ఉన్నారు చెప్పు, పైన సెకండ్. ఓకే, అదే లైట్స్ ఆఫ్ చేసాం. డ్రోన్లో మీకు ఏమైనా వాళ్ళ చేతుల్లో ఏదైనా కనపడుతున్నాయా, మందు తాగినట్టు లేకపోతే ఇంకా ఏమన్నా? వస్తున్నాడా? గోడ సైడ్, గోడ సైడ్ ఉండు. ఓకే ఓకే, సౌండ్ వచ్చేసింది రా. సరే నువ్వు కట్ చేసే. సరే సరే, మేము మ్యూట్లో పెడతాము. ఉదయ్ ఉదయ్
దిగాడా? అయితే వాడు పైన ఉంటే కింద నేను గాజు పోతుక్కాను, వానికి అంతగా కనపడి ఉండదు, వినపడి ఉండదు. ఓకేనా, మేము వెయిట్ చేస్తాం, నన్ను వాళ్ళు వస్తే పట్టుకుంటాం. ఓకేనా, ఇంకా ఎవరా చూడు చూడు చెప్పేది రా, సౌండ్ వినింటే కానీ వాడు పైకి వెళ్ళి మళ్ళీ వాళ్ళని పిలుస్తాడు కిందికి రమ్మని. పైకి వస్తున్నాడా లేదా చూడు, వాడు పైకి రాకుంటే పైకి వస్తున్నాడా? రే రికార్డింగ్ చేస్తున్నారా, ఊరికి తిప్పుకుంటారా మీరు? డ్రోన్ పోతే చెట్లకి తగిలి మీరు హైట్ లో ఫ్లై చేసి చూస్తా ఉండండి. సరే ఓకే డన్. రే 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 సరే ఓకే పర్లేదు, మేము చూసుకుంటాం. ఇంకా కట్ చేసి మీ డ్రోన్ వెనక్కి తీసుకోండి. అయితే ఎందుకంటే నాకు ఆజోపు వినలేదు సౌండ్, మీ డ్రోన్ది కూడా చూడలేదు, లైట్లు కూడా వేసుకోలేదు. మేము ఇంకా రెండు లైట్లు ఆఫ్ చేసి చేతిలో నుంచి పెడతాం. మీరు జాగ్రత్తగా ఉండండి, డ్రోన్ వెనక్కి లాక్ తీసుకో. ఎంతమంది ఉన్నారు దీనికి చూసి? సరే సరే, నిన్న ఇంకా చాలా మంది ఉన్నారులే కానీ ఓకే డన్. రే సరే ఆఫ్ చేసి ఇంకా ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే రండి చెప్పేదానికి. ఓకేనా, లేదంటే ఫోన్ చేయండి. ఫోన్ చేయండి, సైలెంట్ లో లేదా లేదా అక్కడ ప్రాబ్లం ఉంటే బండి వేసుకుని వెళ్ళిపో. సరే సరే చేతి లైట్ ఇంకేనా ఇంకేసి వస్తే కొట్టి. సరే సరే అన్న చెప్నా, జాగ్రత్త అన్నా, పక్కన వెయిట్ చేసి చూసి పట్టుకోవాలని. గాయస్ అన్న ఒకడైతే పైకి అయితే వెళ్తున్నాడు, ఒకవేళ వాళ్ళు కానీ తిరిగి వస్తే మటుకు నేను ట్రై చేస్తాను వీడియో తీయడానికి. ఆ టైంలో వీడియో తీయలేను, వాళ్ళని తక్కువ రన్నింగ్ అయితే ట్రై చేస్తాను.
చేస్తున్నాడు వెళ్ళిపోయాడు. ఏం చేస్తున్నాడు కనిపెట్టలేదు నాకైతే. గైస్ పిచ్చపోస్తా ఉన్నాడు, పిచ్చపోస్తా ఉన్నాడు, వెళ్ళిపోయాడు గైస్. నన్ను చూడలేదు, రిస్క్ చేయలేదు, నన్ను వెనకడు వెళ్ళిపోతుంది. నా ముందు నుంచి ఒకడైతే వెళ్ళాడు గైస్. నేను అటాక్ చేద్దాం అనుకున్నాను మళ్ళీ, ఈ రోడ్డు వల్ల వాళ్ళు నరుగు హుషారైపోతారని చెప్పేసి తొమ్ముకు వచ్చేసాను ఇక్కడికి. వెయిట్ చేద్దాం, లేట్ అయినా కూడా పర్వాలేదు, కొంచెం మనం తొందర పడితే మళ్ళీ మనం మనం ఇద్దరే ఉండేది. మన 500 తొందర పడకుండా చిన్నగా ప్లాన్ వేసి పట్టుకుందాం. వాళ్ళకి ఎంత ధైర్యం, కొద్ది కూడా మళ్ళీ వచ్చిందంటే. వీళ్ళు డ్రోన్ బాగా ఆపరేట్ చేసినారు పైన రైట్. అవును, లేకపోతే సర్వే తెలియకుండా ఉదయ్ బాగా చెప్పాడు. లేదు వెళ్తున్నా సార్, ఏం కనిపించలేదు జాగ్రత్త. ఎవరు వెళ్తున్నారు ఇక్కడ? సల్మాన్ రే, ఇక్కడ రే రే రే, ఇక్కడ ఇక్కడ ఇంకా సల్మాన్ దొరికాడా? దొరకలేదు. నువ్వు ఎందుకు దక్కున్నావు? లైట్ పనిచేయట్లేదు. లైట్ పనిచేయలేదు, లైట్ పనిచేయట్లేదు. ఎవరు నా ముందు నుంచి వెళ్ళాడు అన్న, పట్టుకుందా టైంలో అక్కడ నుంచి ఇక్కడ ఇక్కడ ఉండు ఉండు ఉండు. వాడు ఒకడు దాక్కున్నాడు, ఎక్కడికి పోడు, పైన పట్టుకున్నాడు. లైట్ లైట్లు ఆఫ్ చేయకుండా, ఆఫ్ చేయకుండా లైట్లు. రే బాయ్, ఎందుకు వెళ్ళు? నిన్ను కొట్టుకుని వచ్చారు, నువ్వు వాడారా? మేము వచ్చా అని తెలిసిపోయింది వాళ్ళకి. మేము వచ్చా అని తెలిసిపోయింది. ఆ లాస్ట్లో కూడా ఉన్నాడు చూసావా? పక్క పక్క ఉన్నాడు. నువ్వు నువ్వు పరిగెత్తేటప్పుడు చూసా? మాట్లాడరాశి దొరకడరా, బయటికి రండిరా. మీరు ఎక్కడ పోలేరా? రే ఇటు తాకు, నువ్వు కూడా రారా. ఎక్కడికి వెళ్ళలేదు నువ్వు? ఎక్కడికి వెళ్ళలేదు? నువ్వు గొంతు కొంచెం లూజ్ చేసి వాడు ఏదో చెప్తాడు బోలో. చెప్పు తుం కోనే రే కోనే రేపతా కల్ మారానా తిన్ దిన్ బైలా హమ హమారని సార్ కోన్ మారా హమారని హమారని చూడు 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 చూడే ఏ నువ్వు అడుగురా చూడు 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 చూడే గాని క్యూ దౌడరా మా లేక దెక్కు క్యూ దౌడరా మళ్ళా కొట్టకుంటే ఎందుకు పరిగెత్తున్నా? క్యూ దౌడే దౌడ దౌడ కోన బంద భాగ్య మీరు కొ దిక్కే భాగ్య బంద కోనే బంద వాళ్ళ పడుకోరా చూడు నేను వదలని మాట్లాడు 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 రికార్డ్ చేసి ఏ కోనే బంద లైట్ పని చేసేద్దాం బర్రాదు రికార్డ్ చేయను మాట్లాడు సార్లే ఇక్కడ పరిగెత్తాడు. అరే దొంగల్స్ ఉండు ఉండు ఉండు
हमारा आदमी फोन मारा भैया हम दारू पीने आए थे भैया दारू पीने आए थे भैया अरे पुलिस से घूटा ना इतना इधर आ जाओ हम लोग पुलिस इधर आ जाओ इधर इधर ही भैया इधर ही मेरा रूम है भैया आओ तो दिखा तो चलो आओ चलो आओ चलो चलो इधर ही दारू कितना लोगे कितना लोगे तुम लोग कितना दारू आज मुड़ते ना इधर आ कितना कितना लोग आया तुम लोग हम दोनों आए थे सर दोनों आए थे सर कौन है सर चार लोग ऊपर चार लोग नहीं बैठ रहा भाई ना तीन लोग है सर तीन लोग है तीन लोग है सर तीन लोग है अरे मार ऐसे मार रहे क्या सर मार रहे क्या सर झूठ क्या बोल रहे हो तुम अरे दारू मारने आया तो तुम लोग मारने आ रहे क्या सर इधर क्यों आएगा दारू पीने के लिए ठीक है इधर इधर कुछ लोग छोड़ो छोड़ो छोड़ेगा नहीं छोड़ेगा नहीं आऊंगा नहीं खामोश क्या हो रहा है जाऊंगा नहीं सर रिलैक्स क्यों बात कर रहे रिलैक्स इधर कोई आता जाता तुमको मालूम है ये क्या रे देखो नहीं छोड़ेगा हां भागूंगा नहीं सर छोड़ छोड़ ओके भागेगा नहीं ओके ओके इधर ही बैठेंगे हां ओके 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 बैठो हां ओके गाड़ी की मिल लेंगे हम लोग चोर गिर नहीं है सर दारू इधर दारू पीने आया है ओके ठीक है दारू पिया हम दारू भर गया फिर क्यों डर रहा है हम लोग को तुम नहीं देखे क्यों ना भाई देखो वो पुलिस समझा सर हां पुलिस समझा पुलिस लग रहा है लाइट गेटा का लाइट गेट लगा के आ रहा है आप लोग दूर ऊपर दारू पी रहा है भांग पी रहा है दारू पी रहा भांग पी रहा है दारू पी रहा है सर इधर आने वाला लोग को मारता है हम नहीं सर हम नहीं है सर बोले तो सुनो सर चार दिन पहले इधर हम लोग तीन लोग आए हमारा तुम लोग नहीं है सर नहीं है सर नहीं है सर इधर कौन कौन आता है इधर ही हमारा रूम है तुम्हारा रूम है इधर कौन कौन आता है मालूम है इधर हम दिन में आते है सर वीकली वंस आ रहा है इंडिया में किधर से इंडियाली नेपाली बंगाली किधर आपका गाँव कौन सा है बोले एमपी एमपी बोले क्या काम रहते हो मना इंडिया वाले रिलैक्स देख देख इधर नहीं आने का दारू पीने इधर नहीं आने का ओके तुम्हारा रूम किधर है उधर आने का इधर नहीं आने का उधर ही पीना दारू इधर क्या काम है इधर क्यों आया इधर देखो भाई अब आप देखो उधर रूम के पास लेडीज रहता है वो रहता है ये रहता है थोड़ा ऑब्जेक्शन होता है ना सर क्या सर आप भी ऐसा बोलते है अभी जो लोग आया पूरा तुम्हारा लोग है कितने लोग है कितने लोग है तीन लोग सही बोल मार देता आपको चार लोग है चार लोग है मुगर पेयर इधर ना मुझे पेयर ఒక రుచ పోస్తా వేడు చార్ లోక్ కిదర్ సేయ తుమ్ లోక్ తినే తో ఓ ఉదర్ ఎక్ లడకా బాంగ్ మానో తా కిదర్ వోయి దేఖా గా ఆప వోయి దేఖా ఒడే ఆ వోయి దేఖే రతే ఆప ఓ మాలూమ్ హే లడకా ఫుండ ఒడ కడెల్ పేడు ఓ ఒక కుచ్చ కురా బచ్చా దూసరా మాలూమ్ హే ఓ ఆప్కే దోస్త్ హే నా దోస్త్ నహీ హే భాయ్ మాలూమ్ హే ఇదే రణే కా లడకా హే హా హా ఇన్కు హమకో బాత్ నహీ హో రహా నా ఠీక్ హే తుమ్కో మాలూమ్ హే వా మాలూమ్ హే ఇదర్ రతా ఆతా ఇదర్ ఇదర్ వో తో పతా నహీ భాయ్ वो तो पता नहीं भाई मेरा नंबर ले लो मेरा रूम के पास आ जाओ मैं इधर आधार कार्ड सब भी रूम में पड़ा है भाई आधार कार्ड जो भी रूम है अरे दारू पीने के लिए आया था तुम लोग आके इतना कर रहे हैं सुनो 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 हम लोग क्या भी नहीं कर रहे हैं हमारा नहीं गाली दिया मारे ना सर ये तुम लोग क्यों मेरा पर क्यों है नाइट में फिरेगा तो मारेगा तो ना कुछ नहीं करेगा क्या दारू पीने आया एक बजे कौन दारू पीता इधर उधर रूम के पास लेडीज रहता वो थोड़ा ऑब्जेक्शन होता है ओनर के पास ओनर के पास देना तेरे दे कटकुना ओनर के पास ठीक है ठीक है तुम्हारा ओनर से अभी जाके छोड़ेगा तुम्हारा ओनर का नंबर दो और इधर जो बांग पीने वाला लड़का आया था ना वो मेरे को मालूम ओके तेरे को नहीं मालूम लेकिन वो जब भी आएगा मेरे को फोन करना है आपका नंबर दो तेरा नंबर दे रहे हैं आपका तुम्हारा फ्रेंड्स लोग को फोन करके बुला उनको बुला बुलाएगा जब तक छोड़ेगा तुम्हारा फ्रेंड्स को भी बुला तुम गलती नहीं कर रहे ना बुला दे उसको तो भाग गए ना नो प्रॉब्लम तुम बुलाओ बुला नाइट इधर ही रहेगा पूरा नाइट इधर ही रहेगा ओके तुम्हारा दोस्त लोग को आपको क्या हुआ सर बोलो इधर प्रॉब्लम क्या हुआ बोलो इधर क्यों आया इधर तीन दिन पहले हम लोग को इधर आया हमारे दोस्त को मार दिया मेरे को चुपके नहीं आया इधर कुछ गिरफ्तारी से नहीं आया इधर सब लोग को फोन देगा एप्पल फोन देगा बाइक है ये है हम लोग बेचेगा करके इधर कॉलेज स्टूडेंट को बुला के इधर मारा
उसका बहुत मार लगा, उसके लिए मैं इधर आया, वो लोग को किधर आया देखने के लिए। तुमको मालूम है चोर वाला डकैत मालूम है? इधर डकैत लोग फिरता मालूम है तुमको? मतलब आपके जैसे रहते हैं वो, तुम्हारा जैसे डकैत होता है, दारू पीने आया सर, आपके जैसे रहते हैं डकैत बोल के, डकैत डकैत बोलते हैं सर आप, दारू पीने आने के लिए तुम इतना कर रहे सर। ఆడో ఒక్కడే ఉన్నారు, వీళ్ళు ముగ్గురు ఉన్నారు కాబట్టి వీళ్ళని కొట్టకుండా పోయినాడా లేదా ఏంది? తెలుగు అతడు కాబట్టి తెలుగు అత అర్థమవుతుంది, అన్నం తిన్నావు, అన్నం తిన్నావు దొంగ కాదురా. వాళ్ళు ఈ పాటకు నింటే నన్ను ఇట్లా వాడు అక్కడి నుంచి రాయితో కొట్టేవాడు. అరే సార్ ఆప్ మక్క సోచా సచ్చిమే సోచా, ఏ ఇది ఇధర హమ్ దారూ మార్ రే నా, ఏ ఇధర్ కా బాంగ్ కా లడ్కా జ్యాదా హో గయా వో దిన్ 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 మే జీ బాత్ ఆ జా దిన్ మే జీ. వన్ సెకండ్ వన్ సెకండ్, ఎంపీ మే కౌన్సిల్ లాంగ్వేజ్ బాత్ కర్తా హై, మధ్య ప్రదేశ్ మే కౌన్సిల్ లాంగ్వేజ్ బాత్ కర్తా హై, మరాఠీ మరాఠీ నే దిర్ క్యా బాత్ కర్తా హై, తుమ్ అప్నా ఓన్ లాంగ్వేజ్ బాత్ కరో, హిందీ ఛోడో బాత్ కరో. ఆధార్ కార్డ్ చూడరా, ఇటు మన మన దేశం కాదు. నేను అయ్యే సార్ బంగాలీ, బంగాలీ నయ్యే బంగాలీ లేదు. ఇందులో పెట్టుకున్నాడు హిమాలయ భాయ్, ఇండియా ఆధార్ కార్డ్ నైరియా తో బహుత్ మారేగా హిమాలయ భాయ్, క్యా భాయ్ దారు పీనే కే ఇట్నా కరా హిమాలయ భాయ్, హిమాలయ భాయ్ వాసన కొడుతున్నావు నోట్లో నుంచి హిమాలయ క్యా కరేగా తుమ్ నవ్వుతున్నా హస్తాచారి హస్తాచారి ఉద్ర కొట్ట ఉద్ర కొట్ట టైల్స్ టైల్స్ కామ్ కర్ రహా హూం టైల్స్ టైల్స్ కామ్ తుమ్హారా దోస్త్ కో ఫోన్ కరో. భాగంగా నహీ భాయ్, చీప్ పట్కో నహీ భాయ్, రే తుమ్ కిధర్ భీ నహీ భాగేగా, అగర్ భాగేగా తో అబ్ లగా దేగా తేరే కో. 10 రూపీ ఫోన్ 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 కరో.